హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పురుషోత్తమ్ అకాడమీ. ఈరోజు ఈ వీడియోలో మనము ఆటోమొబైల్ ఇంజనీరింగ్ ఏదైతే సబ్జెక్ట్ ఉందో దాంట్లో మల్టిపుల్ ప్లేట్ ఖర్చ్ గురించి తెలుసుకుందామండి. సో ముందుగా అసలు ఏంటి మల్టిపుల్ ప్లేట్ ఖర్చ్, ఇది ఎక్కడ యూజ్ చేస్తారు, దీనివల్ల యూజెస్ ఏంటి, అవన్నీ కూడా చూసేద్దాము. సో ఈ క్లచ్ ఈజ్ అన్ ఇన్స్ట్రుమెంట్ విచ్ ఈజ్ యూజ్డ్ టు ఎంగేజ్ అండ్ డిసెంగేజ్ ద ఇంజన్ విత్ ద గేర్ బాక్స్. సో ఏదైతే మనకి వెహికల్లో ఇంజన్ ఉంటుందో ఆ ఇంజన్ కి గేర్ బాక్స్ కి మధ్యన ఎంగేజ్ చేయడానికి ఈ క్లచ్ అనేది మనకి యూజ్ చేస్తాం అన్నమాట. సో ఇంజన్ గేర్ బాక్స్ ఎప్పుడన్నా ఎంగేజ్ చేయాలన్నా డిసెంగేజ్ చేయాలన్నా సరే మనకున్న ఇన్స్ట్రుమెంట్ క్లచ్ మాత్రమే. ఓకే, సో ద క్లచ్ ఇన్ విచ్ టూ ఆర్ మోర్ దాన్ టూ క్లచ్ ప్లేట్స్ ఆర్ యూజ్డ్ ఇస్ క్లాస్ మల్టీ ప్లేట్ క్లచ్. సో ఏదైతే ఈ క్లచ్ మనం యూజ్ చేస్తున్నామో అందులో రెండు కన్నా ఎక్కువ క్లచ్ ప్లేట్స్ కనుక యూజ్ చేసినట్టయితే ఆ టైప్ ఆఫ్ క్లచ్ ని మనము మల్టీ ప్లేట్ క్లచ్ అని చెప్పి పిలుస్తాం ఫ్రెండ్స్. అండ్ అలాగే మనం చూసినట్టయితే దేర్ ఆర్ మెనీ ప్లేట్స్ ఇన్ మల్టీ ప్లేట్ క్లచ్ సో దట్ వీ కెన్ ట్రాన్స్ఫర్ మాక్సిమం అమౌంట్ ఆఫ్ టార్క్. సో మల్టీ ప్లేట్ క్లచ్ లోని మనకి నెంబర్ ఆఫ్ ప్లేట్స్ ఉంటాయన్నమాట. సో దానివల్ల ఏం జరుగుతుందంటే ఎక్కువ అమౌంట్ ఆఫ్ టార్క్ ని కూడా మనము ట్రాన్స్ఫర్ చేయొచ్చు. సో ఏదైతే మనకి ఇంజన్ కి గేర్ బాక్స్ కి ఏదైతే మధ్యలో మీడియం కింద యాక్ట్ అవుతుందని చెప్పామో, సో ఇంజన్ నుంచి వచ్చిన పవర్ ని చాలా వరకు ఎక్కువ అమౌంట్ ఆఫ్ టార్క్ ఏదైతే ఉందో దాన్ని అబ్జర్వ్ చేసుకుని దాన్ని మనకి గేర్ బాక్స్ ద్వారా మనకి ఫ్లైవీల్ కి కంప్లీట్లీ మనకి సప్లై ఏదైతే ఉందో జరుగుతూ ఉంటుంది అనమాట. సో మల్టీ ప్లేట్ క్లచ్ లో ఎక్కువ ప్లేట్స్ ఉంటాయి. సో ఎంత ఎక్కువ ప్లేట్స్ ఉన్నట్టయితే అంత అమౌంట్ ఆఫ్ టార్క్ అనేది మనము ట్రాన్స్ఫర్ చేయొచ్చు అనమాట. అండ్ యాడింగ్ ప్లేట్స్ టు క్లచ్ టు క్రియేట్ మల్టీ ప్లేట్ క్లచ్ విల్ ఇంక్రీజ్ ద టార్క్ కెపాసిటీ ఆఫ్ ద క్లచ్ వితౌట్ ఇంక్రీజింగ్ ద స్ప్రింగ్ స్ట్రెంగ్త్ ఆర్ క్లచ్ డయామీటర్. సో ఇక్కడ ఒక చాలా ఇంపార్టెంట్ విషయం అందరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, మనం ఎప్పుడైతే ప్లేట్స్ యాడ్ చేస్తున్నామో అడిషనల్ గా దానివల్ల ఏం జరుగుతుందంటే టార్క్ కెపాసిటీ అనేది మనం ఇంక్రీజ్ అవుతుంది వితౌట్ ఇంక్రీజింగ్ ద స్ప్రింగ్ స్ట్రెంగ్త్ ఆర్ క్లచ్ డయామీటర్. సో క్లచ్ తాలూక డయామీటర్ ఏదైతే ఉందో డయామీటర్ ఇంక్రీజ్ చేయట్లేదు. సో అదే డయామీటర్ స్మాల్ డయామీటర్ లోనే క్లచ్ ఉంటుంది. అండ్ స్ప్రింగ్ ఏదైతే యూజ్ చేస్తున్నాం దాని తాలూక స్ట్రెంగ్త్ కూడా ఇంక్రీజ్ చేయక్కర్లేదు. జస్ట్ బై యాడింగ్ అడిషనల్ ప్లేట్స్ మనము టార్క్ అనేది ఇంక్రీజ్ చేసుకోవచ్చు అనమాట యూజింగ్ దిస్ మల్టీ ప్లేట్ క్లచ్. ఓకేనా? As the number of clutch plates is increased, the number of frictional surface will also be increased and hence the torque transmitting capacity of the clutch also increases. So, ఎప్పుడైతే మనకి number of clutch plates పెరిగిపోయినాయో ఏదైతే frictional surface ఉందో ఆ frictional surface కూడా మనకి increase అవుతుంది అనమాట ఈ plates పెరగడం వల్ల. దానివల్ల మనకి maximum torque ఏదైతే ఉందో completely మనకి clutch ద్వారా మనకి increase అవుతుంది అనమాట. Okay? The multi-plate clutch of small size transmits almost double torque than a single plate clutch of twice the diameter. So, single plate clutch lo manam single plate use chestamandi, multi-plate two or more use chestam ani cheppamo. So, oka single plate clutch double diameter unnadi manam teeskunte enta transmit chestundo torque same alanti oka multi-plate clutch teeskoni ఇంకా తక్కువ డయామీటర్ అనమాట, తక్కువ డయామీటర్ ఉన్న మల్టీప్లేట్ క్లచ్ తీసుకుంటే ఈ రెండు కంపేర్ చేసి చూసినట్టయితే మల్టీప్లేట్ క్లచ్ ఆల్మోస్ట్ మనకి డబుల్ టార్క్ ట్రాన్స్మిట్ చేస్తుందని చెప్పొచ్చు కంపేర్డ్ విత్ దిస్ సింగిల్ ప్లేట్ క్లచ్ అనమాట. సో దట్ ఈస్ ద మెయిన్ అడ్వాంటేజ్ ఆఫ్ దిస్ మల్టీప్లేట్ క్లచ్. సో వై ఎ మల్టీప్లేట్ క్లచ్ ఇస్ నీడెడ్? సో అసలు మల్టీప్లేట్ క్లచ్ ఎందుకు యూజ్ చేయాలి అని ఎవరన్నా అడిగినట్టయితే వీఆర్ హ్యావింగ్ సమ్ ఫ్యాక్టర్స్ అండి. ఆ ఫ్యాక్టర్స్ మనం చూద్దాము ఒకసారి. సో టార్క్ ట్రాన్స్మిటింగ్ కెపాసిటీ ఆఫ్ క్లచ్ డిపెండ్స్ ఆన్ ద ఫ్యాక్టర్స్ గివెన్ బిలో. ఏంటి ఆ ఫ్యాక్టర్స్ అంటే, ఫస్ట్ది కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ యాక్టింగ్ బిట్వీన్ ద ఫ్రిక్షనల్ సర్ఫేసెస్. సో ఏదైతే మనకి ఫ్రిక్షన్ ఉందో ఆ కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ ఏదైతే ఉందో చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే మనకి టోటల్లీ మూవింగ్ కాంపోనెంట్స్ కాబట్టి లోపల ఫ్రిక్షనల్ సర్ఫేస్ దగ్గర ఏదైతే ఈ కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ ఉందో ఇది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అని మనం చెప్పుకోవచ్చు. అండ్ రెండోది ద రేడియస్ ఆఫ్ ద ఫ్రిక్షనల్ సర్ఫేస్. ఫ్రిక్షనల్ సర్ఫేస్ తాలూకా రేడియస్ ఎంత ఉంది, సో అది కూడా వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. అండ్ అలాగే మూడోది క్లాంపింగ్ ఫోర్స్ బిట్వీన్ ద ఫోర్స్ హోల్డింగ్ ద ఫ్రిక్షనల్ సర్ఫేసెస్ టుగెదర్. సో ఏవైతే మనకి లోపల సర్ఫేసెస్ ఉన్నాయో ఆ ఫ్రిక్షనల్ సర్ఫేసెస్ అన్నింటినీ కూడా హోల్డ్ చేయడానికి దేర్ ఇస్ సమ్ ఫోర్స్ అనమాట. సో ఆ ఫోర్స్ నే మనం క్లాంపింగ్ ఫోర్స్ అని చెప్తున్నాము. సో ఆ క్లాంపింగ్ ఫోర్స్ ఏదైతే ఉందో విచ్ ఈస్ హోల్డింగ్ ది సర్ఫేసెస్, సో అది కూడా ఒక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అనమాట ఈ మల్టీప్లేట్ క్లచ్ మనం యూజ్ చేయడానికి. అండ్ అలాగే ఫోర్త్ చూసినట్టయితే పాయింట్ ద నెంబర్ ఆఫ్ ఫ్రిక్షనల్ సర్ఫేసెస్. సో నెంబర్ ఆఫ్ ఫ్రిక్షనల్ సర్ఫేసెస్ ఎప్పుడైతే పెరుగుతుందో మనకి టార్క్ ట్రాన్స్మిటింగ్ కెపాసిటీ కూడా పెరుగుతుందని చెప్పాను. సో ఈ మన ఫ్యాక్టర్స్ అనమాట. సో ఈ ఫోర్ ఫ్యాక్టర్స్ వల్ల మల్టీప్లేట్ క్లచ్ అనేది చాలా వరకు మనకి యూస్ఫుల్ కంపేర్డ్ విత్ సింగిల్ ప్లేట్ క్లచ్. ఓకే, సో ఇప్పుడు ఫిగర్ ఒకసారి చూసేద్దామండి. మల్టీప్లేట్ క్లచ్ తాలూకా ఫిగర్ మనకి ఎలా ఉంటుంది,
సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఇది మన డ్రివెన్ షాఫ్ట్, ఇది డ్రైవింగ్ షాఫ్ట్ అన్నమాట. ఈ డ్రైవింగ్ షాఫ్ట్ డ్రివెన్ షాఫ్ట్ కి మధ్యన మనకి క్లచ్ ఏదైతే ఉందో ఈ క్లచ్ యూజ్ అవుతుంది. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే దిస్ ఈస్ ద క్లచ్ పెడల్, ఇది క్లచ్ పెడల్. మనకి యాక్చువల్ గా బయట కనిపించదైతే క్లచ్ పెడల్ మాత్రమే కనిపిస్తుంది. అండ్ దిస్ ఈస్ ద పి ఎఫర్ట్ అనమాట, అంటే ఏదైతే మనము ఫోర్స్ ఎఫర్ట్ పెడుతున్నామో అది పి ఎఫర్ట్. అండ్ దిస్ ఈస్ ద క్లచ్ పెడల్. అండ్ ఇది ఫాల్క్రమ్ పిన్ అనమాట, ఈ పిన్ బేస్ చేసుకుని మన పెడల్ అనేది మూవ్ అవుతుంది. అండ్ ఇవి స్ప్లైన్స్ అండి, దీస్ ఆర్ కాల్డ్ స్ప్లైన్స్. ఏవైతే మనకి పైన కింద స్ప్లైన్స్ కనిపిస్తున్నాయి, ఇవి స్ప్లైన్స్. అండ్ ఈ రౌండ్ గా బాల్స్ లా కనిపిస్తున్నాయి ఏంటంటే బేరింగ్స్ అనమాట. అండ్ ఇందాక నుంచి మనం స్ప్రింగ్ అని చెప్తున్నాం కదా, దిస్ ఈస్ ద స్ప్రింగ్, ఇది స్ప్రింగ్ ఓకే. అండ్ ఇవి ఫ్రిక్షనల్ లైనింగ్స్, ఏవైతే ఇక్కడ మనకి హ్యాచింగ్స్ చేసి లైన్స్ లా కనిపిస్తున్నాయో ప్లేట్స్ మధ్యలో, ఇవి మన ఫ్రిక్షనల్ లైనింగ్స్ అనమాట. అండ్ ఇవి మన క్లచ్ ప్లేట్స్ ఓకేనా. అండ్ ఈ క్లచ్ ప్లేట్స్ మధ్యలో మనకి సెపరేటర్ ప్లేట్స్ కూడా ఉంటాయి. సో ప్రతి రెండు క్లచ్ ప్లేట్స్ కి మధ్యలో వైఆర్ హ్యావింగ్ ఏ సెపరేటర్ ప్లేట్ కూడా. సో ఇవన్నీ కూడా మన ప్లేట్స్ అనమాట. సో ఎప్పుడైతే మనకి డ్రివెన్ డ్రైవింగ్ ఎంగేజ్ చేయడానికి ఇవన్నిటికి కూడా మనకి క్లచ్ ప్లేట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఓకే. సో దీని అసలు వర్కింగ్ ఎలా జరుగుతుంది ఏంటి ఒకసారి మనం వర్కింగ్ చూసేద్దాము. సో ముందుగా ఏవైతే కాంపోనెంట్స్ మనం చెప్పుకున్నాం, ఒక కాంపోనెంట్ తాలూకా ఫంక్షన్ ఏంటో చూద్దామండి. సో ఫస్ట్ ది ఇన్పుట్ షాఫ్ట్. దిస్ ఇన్పుట్ షాఫ్ట్ ఇస్ కనెక్టెడ్ విత్ ద ఇంజన్ క్రాంక్ షాఫ్ట్. సో ఇన్పుట్ షాఫ్ట్ అంటే ఏం లేదంటే ఏదైతే డ్రైవింగ్ షాఫ్ట్ అని మనం చెప్తున్నామో అదనమాట. సో దిస్ ఇన్పుట్ షాఫ్ట్ ఈస్ కనెక్టెడ్ విత్ ఇంజన్ క్రాంక్ షాఫ్ట్, ఇట్ టేక్స్ పవర్ ఫ్రమ్ ద ఇంజన్. ద అదర్ ఎండ్ ఆఫ్ ద ఇన్పుట్ షాఫ్ట్ ఈస్ కనెక్టెడ్ టు ద ఫ్లై వీల్. సో ఏదైతే ఇన్పుట్ షాఫ్ట్ ఉందో, ఇన్పుట్ షాఫ్ట్ ఏదైతే ఉందో మనకి ఇంజన్ తాలూకా క్రాంక్ షాఫ్ట్ కనెక్ట్ అయి ఉంటుందండి. ఇది డైరెక్ట్ గా ఇంజన్ నుంచి మనకి పవర్ తీసుకుంటుంది అనమాట. అండ్ ఇన్పుట్ షాఫ్ట్ తాలూకా అదర్ ఎండ్ ఏదైతే ఉందో అది మనకి ఫ్లై వీల్ కనెక్ట్ అయి ఉంటుంది ఓకేనా. అండ్ సెకండ్ ఇది మన ఫ్లై వీల్. As the flywheel is connected to the input shaft, the flywheel also rotates when the input shaft rotates. Flywheel has teeth cut on its surface which gets fixed on the teeth of pinion which rotates with the power from a battery and helps in self-starting. So generally మనము సెల్ఫ్ స్టార్ట్ చేస్తాం కదండి వెహికల్. సో సెల్ఫ్ స్టార్టింగ్ అంటే ఏం చేస్తామంటే ముందుగా మన ఫ్లైవీల్ కొంత రొటేషన్ ఇస్తాం అనమాట. సో ఆ రొటేషన్ కి మన పవర్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే మన బ్యాటరీ నుంచి కొంత పవర్ తీసుకొని మనం సెల్ఫ్ స్టార్ట్ అనేది చేస్తాము. చేసిన తర్వాత మన ఇంజిన్ ఏదైతే ఉంది, ఇంజిన్ స్టార్ట్ అయిపోయి మన టోటల్ ప్రాసెస్ అంతా కూడా స్టార్ట్ అయ్యి ఇట్ విల్ కంటిన్యూ అనమాట ఓకేనా. సో ఏదైతే ఈ ఫ్లై వీల్ ఉందో ఇది డైరెక్ట్లీ ఇన్పుట్ షాఫ్ట్ కనెక్ట్ అయి ఉంటుంది. సో ఇన్పుట్ షాఫ్ట్ ఎప్పుడైతే రొటేట్ అవుతుందో ఫ్లై వీల్ కూడా ఆటోమేటికలీ రొటేట్ అయిపోతుంది అనమాట. సో ఈ రెండింటికి కూడా మనకి ఏంటంటే ఈ ఫ్లై వీల్ కి ఒక టీత్ ఉంటుంది, మనకి టీత్ ఉంటుంది, ఆ టీత్ కి మనకి పినియన్ అనేది ఫిక్స్ చేసి ఉంటుంది అనమాట. సో దానివల్ల మనకి ఏదైతే ఉందో పవర్ ట్రాన్స్మిషన్ చాలా ఈజీగా జరుగుతూ ఉంటుంది ఫ్లై వీల్ దగ్గర. అండ్ అలాగే నెక్స్ట్ మనం చూసినట్టయితే క్లచ్ ప్లేట్స్. సో అసలు ఏంటి క్లచ్ ప్లేట్స్ తాలూకా యూజ్ ఒకసారి అది కూడా చూసేద్దాము. ది క్లచ్ ప్లేట్ ఈజ్ అ సర్క్యులర్ డిస్క్ అండ్ ఫ్రిక్షన్ లైనింగ్ ఈజ్ రివెటెడ్ ఆన్ బోత్ సైడ్ ఆఫ్ ద క్లచ్ ప్లేట్. సో ఏదైతే ఇప్పుడు మనం క్లచ్ ప్లేట్ చూసామో దానికి అవతల సైడ్ అవతల సైడ్ రెండు వైపులు కూడా మనకి ఫ్రిక్షన్ లైనింగ్స్ కనిపిస్తున్నాయి కదా. సో ఆ ఫ్రిక్షన్ లైనింగ్స్ అనేవి రెండు వైపులు ఉంటాయన్నమాట. ది ఫ్రిక్షన్ లైనింగ్ ఈజ్ ప్రెసెంట్ ఆన్ బోత్ సైడ్స్ ఆఫ్ ద క్లచ్ ప్లేట్ టు ఇంక్రీజ్ ద కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్. సో ఈ ఫ్రిక్షన్ లైనింగ్ తాలూకా మెయిన్ పర్పస్ ఏంటి అంటే కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ ని ఇంక్రీజ్ చేయడానికి మనకి హెల్ప్ అవుతాయి బిట్వీన్ ద క్లచ్ ప్లేట్ అండ్ ఫ్లై వీల్ అండ్ బిట్వీన్ ద క్లచ్ ప్లేట్స్ అండ్ సపరేటర్ ప్లేట్స్ ఆల్సో ఓకేనా. సో క్లచ్ ప్లేట్ కి ఫ్లై వీల్ కి మధ్య కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ ఏదైతే ఉందో ఇంక్రీజ్ చేస్తుంది. అండ్ అలాగే క్లచ్ ప్లేట్ కి మధ్య సపరేటర్ ప్లేట్ ఉంటుందని చెప్పాను కదా. సో వీటి మధ్యలో కూడా ఈ కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ ఇంక్రీజ్ చేయడానికి మనకి ఫ్రిక్షన్ లైనింగ్స్ అనేవి చాలా వరకు యూజ్ అవుతాయి అన్నమాట. ది ఫ్రిక్షన్ లైనింగ్ ఈజ్ మేడప్ ఆఫ్ ఐదర్ కార్బన్ ఫైబర్, శాండ్విచ్ బ్రాంజ్ ఆర్ గ్రాఫైట్. సో ఏవైతే ఈ ఫ్రిక్షన్ లైనింగ్స్ ఉన్నాయో ఏ మెటీరియల్ తో మనం తయారు చేస్తామంటే ఐదర్ కార్బన్ ఫైబర్ తో తయారు చేసుకోవచ్చు, లేదంటే శాండ్విచ్ బ్రాంజ్ తో తయారు చేయొచ్చు, లేదంటే గ్రాఫైట్ తో కూడా తయారు చేసుకోవచ్చు అనమాట. దీస్ క్లచ్ ప్లేట్స్ ఆల్సో హ్యావ్ స్ప్రింగ్స్ విచ్ ఆర్ యూజ్డ్ టు అబ్జర్వ్ ద డాంపింగ్ వైల్ ద క్లచ్ ప్లేట్ రొటేట్స్. సో మనకి క్లచ్ ప్లేట్ రొటేట్ అయినప్పుడు ఏమన్నా చిన్న చిన్న వైబ్రేషన్స్ కానీ డాంపింగ్స్ కానీ ఏమైనా వచ్చినాయి అనుకోండి, ఇలాంటి అబ్జర్వ్ చేసుకోవడానికి మనకు ఆ స్ప్రింగ్ అనేది హెల్ప్ అవుతుంది అనమాట. అండ్ అలాగే నెక్స్ట్ లైన్ మనం చూసినట్టయితే సపరేటర్ ప్లేట్స్. సో సపరేటర్ ప్లేట్స్ అనేవి యూజ్ చేస్తున్నామని చెప్తున్నాం స్టార్టింగ్ నుంచి. సో సపరేటర్ ప్లేట్ ఈజ్ యూజ్డ్ టు సపరేట్ టూ క్లచ్ ప్లేట్స్ ఫ్రమ్ ఈచ్ అదర్. ది సపరేటర్ ప్లేట్స్ ఆర్ ఆల్సో కాల్డ్ స్టీల్ డిస్క్స్ యాజ్ దే ఆర్ మేడప్ ఆఫ్ స్టీల్, దే ఆర్ ఇంటర్లాక్డ్ విత్ ఇన్ ద బాస్కెట్. సో ఈ సపరేటర్ ప్లేట్ ఏదైతే ఉందో దీని తాలూకా మెయిన్ పర్పస్ ఏంటి అంటే ఫస్ట్ ఏవైతే ఈ క్లచ్ ప్లేట్స్ ఉన్నాయో ఈ క్లచ్ ప్లేట్స్ ని దేనికి దానికి సపరేట్ చేయడానికి సపరేట్ ప్లేట్స్ మనకి యూజ్ అవుతాయి.
అండ్ వీటికి ఇంకొక నేమ్ ఉంది ఏంటంటే స్టీల్ డిస్క్ అని కూడా అనొచ్చు అనమాట ఈ సపరేటర్ ప్లేట్ ని, ఎందుకంటే దాన్ని స్టీల్ తో మనం తయారు చేస్తున్నాం కాబట్టి. అండ్ ఇవి కూడా మనకి బాస్కెట్ లోపల ఇంటర్లాక్ అయిపోయి ఉంటాయి సపరేటర్ ప్లేట్స్. దో దీస్ సపరేటర్స్ ఆర్ ప్లేస్డ్ బిట్వీన్ టూ క్లచ్ ప్లేట్స్. జనరల్లీ దీస్ క్లచ్ ప్లేట్స్ ఆర్ మేడ్ ఆఫ్ స్టీల్ బట్ ఇన్ సమ్ కేసెస్ ఇట్ ఈస్ మేడ్ ఆఫ్ క్యాస్ట్ ఐరన్. ఇట్ ఆల్సో హ్యాస్ షేప్ లైక్ సర్క్యులర్ డిస్క్. సో ఈ సపరేటర్స్ ఏవైతే ఉన్నాయో మన క్లచ్ ప్లేట్స్ మధ్యలో పెడుతున్నామని చెప్తున్నాం కదా, సో జనరల్ గా క్లచ్ ప్లేట్స్ కూడా ఏ మెటీరియల్ తో చేస్తామంటే ఐదర్ స్టీల్ తో గానీ లేదంటే క్యాస్ట్ ఐరన్ తో గానీ చెయ్యొచ్చు. అండ్ కొన్ని కొన్ని దగ్గర మనకి ఎలా ఉంటుందంటే ఈ క్లచ్ ప్లేట్స్ కూడా మనకి సపరేటర్ ప్లేట్ లాగా రెండు ఒకేలా అనిపిస్తాయి, ఎందుకంటే ఇవి కూడా సర్క్యులర్ డిస్క్ షేప్ లో ఉంటాయి అనమాట. సో జస్ట్ మెటీరియల్ లో మనకి కొంత చేంజెస్ కనిపిస్తాయి అంటే క్లచ్ ప్లేట్ కి సపరేటర్ ప్లేట్ కి, ఓకేనా. అండ్ అలాగే నెక్స్ట్ది క్లచ్ ప్యాక్. ఈ క్లచ్ ప్లాక్ అంటే ఏంటో ఒకసారి చూసేద్దాం. ది సెట్ ఆఫ్ ఆల్ క్లచ్ అండ్ సపరేటర్ ప్లేట్స్ ఈజ్ రిఫర్డ్ టు యాజ్ ఏ క్లచ్ ప్యాక్. సో ఏదైతే మనం ఫిగర్ లో చూసామో మొత్తం సెట్ కనిపిస్తున్నాయి కదా, క్లచ్ ప్లేట్స్ సపరేటర్ ప్లేట్స్ మొత్తం ఆ సెట్ ఏదైతే ఉందో ఆ మొత్తం సెట్ ని మనము క్లచ్ ప్యాక్ అని చెప్పి అంటాం అనమాట, ఓకే. అండ్ అలాగే నెక్స్ట్ చూద్దామండి మనం ప్రెజర్ ప్లేట్. సో ప్రెజర్ ప్లేట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫంక్షన్ అండి, చాలా ఇంపార్టెంట్ పార్ట్ ప్లే చేస్తుంది మనకి మల్టీప్లేట్ క్లచ్ లో. ఒకసారి ఏంటి అది కూడా చూసేద్దాం మనం. దీస్ ప్లేట్స్ ఆర్ కాల్డ్ ప్రెజర్ ప్లేట్స్ బికాస్ ఇట్ మెయింటైన్స్ ప్రెజర్ ఆన్ ద క్లచ్ ప్లేట్స్ అండ్ సపరేటర్ ప్లేట్స్. సో ఈ సపరేటర్ ప్లేట్ మీద క్లచ్ ప్లేట్ మీద ప్రెజర్ మెయింటైన్ చేసేది ఈ ప్రెజర్ ప్లేట్. దిస్ ప్రెజర్ ప్లేట్ ఇస్ అటాచ్ టు ద స్ప్లైన్డ్ స్లీవ్స్ అండ్ ది స్లీవ్స్ ఆర్ అటాచ్ టు ద పెడల్ ఫల్క్రమ్. సో ఏదైతే మన పెడల్ ఫల్క్రమ్ ఉందో అంటే ఏదైతే మనం పెడలింగ్ మనం కరెక్ట్ గా ఫుట్ రెస్ట్ పెట్టేసి మనం ఏదైతే ఫోర్స్ అప్లై చేస్తున్నామో ఆ ఫల్క్రమ్ కి మనకి ప్రెజర్ ప్లేట్ అనేది అటాచ్ అయి ఉంటుంది అనమాట. ఆ ప్రెజర్ ప్లేట్ నుంచి మనకి క్లచ్ ప్లేట్ కి సపరేటర్ ప్లేట్ కి అటాచ్మెంట్ అనేది ఉంటుంది అనమాట. సో మన ఏదైతే లెగ్ మూమెంట్ ఉందో ఈ క్లచ్ కి, సో ఆ ఫల్క్రమ్ నుంచి ఈ ప్రెజర్ ప్లేట్ ఏదైతే ఉందో క్లచ్ ప్లేట్ కి సపరేటర్ ప్లేట్ కి ఈ ఫోర్స్ ని ట్రాన్స్మిట్ చేయడానికి చాలా వరకు ఈ ప్రెజర్ ప్లేట్ మనకి యూజ్ అవుతుంది. సో వెన్ ద పెడల్ ఈస్ ప్రెస్డ్ ద స్లీవ్స్ ఆర్ అటాచ్డ్ టు ద పెడల్ ఫల్క్రమ్ మూవ్స్ అవుట్వర్డ్ విచ్ ఇన్ టర్న్ మూవ్స్ ద ప్రెజర్ ప్లేట్. సో ఎప్పుడైతే మనం పెడల్ ప్రెస్ చేసామో స్లీవ్స్ ఏవైతే ఈ పెడల్ ఫల్క్రమ్ కి అటాచ్ అయినాయో అవి అవుట్వర్డ్ డైరెక్షన్ లో మూవ్ అవుతాయి అనమాట. ఎప్పుడైతే ఆ అవుట్వర్డ్ డైరెక్షన్ లో మూవ్ అయ్యో విత్ ఆటోమేటికల్లీ ప్రెజర్ ప్లేట్ ని కూడా మనకి మూవ్ చేస్తుంది అనమాట. సో అప్పుడు ఏం జరుగుతుంది అంటే దీస్ ప్రెజర్ ప్లేట్స్ అప్లై ద ప్రెజర్ టు ద క్లచ్ ప్లేట్స్ అండ్ సపరేటర్ ప్లేట్స్ సో దట్ ద క్లచ్ ప్లేట్స్ అండ్ సపరేటర్ ప్లేట్స్ ఆర్ కనెక్టెడ్ టు ఈచ్ అదర్ యాజ్ వెల్ యాజ్ ఎంగేజ్ విత్ ద ఫ్లై వీల్. సో ఎప్పుడైతే మనము పెడల్ మీద ఫోర్స్ అప్లై చేసామో ఏం జరుగుతుందని చెప్పామండి, ఈ పెడల్ ఫల్క్రమ్ నుంచి ప్రెజర్ ప్లేట్ కి మనకి మూమెంట్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుందని చెప్పాము. ఆ ప్రెజర్ ఏదైతే ఉందో ఆ ప్రెజర్ ని క్లచ్ ప్లేట్ కి సపరేటర్ ప్లేట్ కి ఈ ప్రెజర్ ప్లేట్స్ ట్రాన్స్మిట్ చేస్తాయి అనమాట. సో ట్రాన్స్మిట్ చేసినప్పుడు ఈ ప్రెజర్ ప్లేట్స్ క్లచ్ ప్లేట్స్ అన్ని కూడా ఎంగేజ్ అయిపోయేవి, ఇవి ఫ్లై వీల్ తో ఎంగేజ్ అయిపోతాయి అనమాట కంప్లీట్లీ. సో ఈ ఫ్లై వీల్ తో ఎప్పుడైతే ఎంగేజ్ అయినాయో మనకి ఏం జరుగుతుంది, రొటేషన్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. సో యాజ్ ద క్లచ్ ప్లేట్స్ అండ్ సపరేటర్ ప్లేట్స్ ఆర్ కనెక్టెడ్ డ్యూ టు ద ప్రెజర్ ప్లేట్స్ ద సపరేటర్ ప్లేట్స్ ఆల్సో రొటేట్ వెన్ ద క్లచ్ ప్లేట్స్ రొటేట్. సో ఎప్పుడైతే ఇవన్నీ ఎంగేజ్ అయిపోయి ఉన్నాయో ఎప్పుడైతే కనెక్ట్ అయి ఉన్నాయో క్లచ్ ప్లేట్ తో పాటు మనకి సపరేటర్ ప్లేట్ కూడా మూవ్ అవుతుంది. సో ప్రెజర్ ప్లేట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ పార్ట్ ప్లే చేస్తుంది టోటల్ వర్కింగ్ లో, ఓకేనా. అండ్ నెక్స్ట్ అండి డయాఫ్రమ్ స్ప్రింగ్. ఏదైతే స్ప్రింగ్ గురించి మనం డిస్కస్ చేసుకున్నామో డయాఫ్రమ్ స్ప్రింగ్ అంటాం దాన్ని. డయాఫ్రమ్ స్ప్రింగ్ ఈజ్ ఆఫ్ కాన్వెక్స్ షేప్ అండ్ ఎలివేటెడ్ అట్ ద టాప్. ద క్లాంపింగ్ ఫోర్స్ ఆన్ ద ఫ్రిక్షన్ ఫేసింగ్ ఈజ్ ప్రొవైడెడ్ బై ద డయాఫ్రమ్ స్ప్రింగ్. సో ఏదైతే మనకి క్లాంపింగ్ ఫోర్స్ మనకి ఫ్రిక్షన్ స్ప్రింగ్ ద్వారా ఏదైతే మనకు వస్తుందని చెప్పానో, అంటే ఏవైతే ఈ మొత్తం ప్లేట్స్ ఏవైతే మన కంప్లీట్ సపరేటర్ ప్లేట్స్ అవ్వచ్చు క్లచ్ ప్లేట్స్ అవ్వచ్చు ఇవన్నిటిని కూడా ఒక ఫోర్స్ మనకి హ్యాండిల్ చేస్తుందని చెప్పాం కదా క్లాంపింగ్ ఫోర్స్ అని. సో ఆ క్లాంపింగ్ ఫోర్స్ ఏదైతే ఉందో ఈ డయాఫ్రమ్ స్ప్రింగ్ మనకి ప్రొవైడ్ చేస్తుంది అనమాట కంప్లీట్లీ. సో ఈ స్ప్రింగ్ వల్లే మనకి ఆ ప్లేట్స్ అన్ని కూడా అలా కంప్లీట్లీ అలైన్ అని ఉంటాయి. ఒకవేళ స్ప్రింగ్ కానీ లేకపోతే క్లాంపింగ్ ఫోర్స్ ఉండదు. సో దానివల్ల ఏమవుతుందంటే ఈ ప్యాక్ అంతా కూడా కంప్లీట్లీ డిస్టర్బ్ అయిపోతుంది, ఓకేనా. అండ్ నెక్స్ట్ది కవర్ ప్లేట్ అండి. దిస్ కవర్ ప్లేట్ ఈస్ బోల్టెడ్ విత్ ద ఫ్లై వీల్ అండ్ ఈజ్ యూజ్డ్ టు కవర్ ద హోల్ సిస్టమ్ ఆఫ్ ద మల్టీప్లేట్ క్లచ్. సో కవర్ ప్లేట్ ఏంటంటే యాజ్ ద నేమ్ రిప్రజెంట్స్ ఇట్ ఈస్ అ కవర్ అనమాట. సో ఏదైతే ఈ టోటల్ క్లచ్ ప్లేట్స్ మొత్తం ఏదైతే ఈ సెటప్ అంతా ఉందో దీన్ని కవర్ చేసడానికి కవర్ ప్లేట్ యూస్ చేస్తాము. సో దీన్ని డైరెక్ట్లీ ఏంటంటే మనం ఫ్లై వీల్ తో పాటు బోల్డ్ చేసి పెట్టుకుంటాం అనమాట. సో ఇది కవర్ ప్లేట్. అండ్ నెక్స్ట్ ఒకసారి వర్కింగ్ చూసినట్టయితే స్టార్టింగ్ నుంచి అసలు ఏం జరుగుతుంది, డిసెంగేజ్మెంట్ ఆఫ్ క్లచ్ ఎలా జరుగుతుంది, ఎంగేజ్మెంట్ ఆఫ్ క్లచ్ ఎలా జరుగుతుంది, ఆ రెండు కూడా మనం చూసేద్దాం.
సో వెన్ క్లచ్ పెడల్ ఈస్ ప్రెస్డ్ ద రిలీజ్ బేరింగ్ యాక్ట్స్ ఆన్ ద ప్రెజర్ ప్లేట్ డయాఫ్రమ్ స్ప్రింగ్ ద సెంటర్ ఆఫ్ ద డయాఫ్రమ్ స్ప్రింగ్ ఈస్ మూవ్డ్ ఇన్ ద ఫార్వర్డ్ డైరెక్షన్ బట్ ద కార్నర్స్ ఆఫ్ ద డయాఫ్రమ్ స్ప్రింగ్ విచ్ ఆర్ కనెక్టెడ్ టు ప్రెజర్ ప్లేట్స్ మూవ్ ఇన్ బ్యాక్వర్డ్ డైరెక్షన్ అండ్ హెన్స్ ద ప్రెజర్ ప్లేట్స్ ఆల్సో మూవ్ ఇన్ బ్యాక్వర్డ్ డైరెక్షన్ బికాస్ ద కార్నర్స్ ఆఫ్ డయాఫ్రమ్ స్ప్రింగ్ ఆల్సో బోల్టెడ్ విత్ ద ప్రెజర్ ప్లేట్ సో ఎప్పుడైతే మనము క్లచ్ పెడల్ ని ప్రెస్ చేసామో మనకి ఇమీడియట్లీ ఏవైతే రిలీజ్ బేరింగ్స్ ఉన్నాయో అవి ప్రెజర్ ప్లేట్ మీద యాక్ట్ అవుతాయి ప్రెజర్ ప్లేట్ మీద ఎప్పుడైతే మనకి యాక్ట్ అవుతుంది ఏదైతే డయాఫ్రమ్ స్ప్రింగ్ ఉందో అది మనకి ఫార్వర్డ్ డైరెక్షన్ లో మూవ్మెంట్ అవుతుంది అనమాట ఫార్వర్డ్ డైరెక్షన్ లో స్ప్రింగ్ మూవ్ అవుతుంది బట్ కార్నర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనకి బ్యాక్వర్డ్ డైరెక్షన్ లో మూవ్ అవుతాయి సో ఎప్పుడైతే ఈ బ్యాక్వర్డ్ డైరెక్షన్ లో మూవ్ అయ్యో ప్రెజర్ ప్లేట్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా మనకి బ్యాక్వర్డ్ డైరెక్షన్ లోనే మూవ్ అవుతాయి ఎందుకంటే డయాఫ్రమ్ స్ప్రింగ్ ఏదైతే ఉందో డైరెక్ట్లీ మనకి ప్రెజర్ ప్లేట్ తో బోల్ట్ అయి ఉంది కాబట్టి ఓకే అండ్ అలాగే యాజ్ ద ప్రెజర్ ప్లేట్స్ మూవ్ బ్యాక్వర్డ్ ద ప్రెజర్ ప్లేట్ రిలీజెస్ ప్రెజర్ ఫ్రమ్ క్లచ్ ప్లేట్స్ యాజ్ వెల్ యాజ్ ద సపరేటర్ ప్లేట్స్ సో ఎప్పుడైతే ప్రెజర్ ప్లేట్ బ్యాక్వర్డ్ డైరెక్షన్ లో మనకి మూవ్ అవుతుందో ప్రెజర్ ఏదైతే ఉందో ఈ క్లచ్ ప్లేట్ మీద సపరేటర్ ప్లేట్ మీద అది రిలీజ్ అయిపోతుంది అనమాట కంప్లీట్లీ యాజ్ ద ప్రెజర్ ఈజ్ రిలీజ్ ఫ్రమ్ ద క్లచ్ అండ్ సపరేటర్ ప్లేట్స్ ద క్లచ్ ప్లేట్ ఈజ్ ఆల్సో డిసెంగేజ్డ్ ఫ్రమ్ ద ఫ్లై వీల్ సో ఎప్పుడైతే ఈ క్లచ్ ప్లేట్ సపరేటర్ ప్లేట్ లోని ప్రెజర్ ఏదైతే రిలీజ్ అయిపోయిందో ఇమీడియట్లీ క్లచ్ ప్లేట్ సపరేటర్ ప్లేట్స్ ఫ్లై వీల్ తో డిసెంగేజ్ అయిపోయి ఫ్లై వీల్ రొటేట్ చేయడానికి ఫ్రీగా మనకి కంప్లీట్ స్కోప్ ఇస్తాయి అనమాట సో దాని వల్ల ఏమవుతుందంటే ఫ్లై వీల్ అనేది ఫ్రీగా రొటేట్ అయిపోతుంది సో హెన్స్ ద క్లచ్ కమ్స్ ఇన్ ఏ డిసెంగేజ్ పొజిషన్ సో అక్కడ మనకి క్లచ్ ఏదైతుందో డిసెంగేజ్ పొజిషన్ లోకి వస్తుంది సో యాజ్ ద క్లచ్ కమ్స్ ఇన్ డిసెంగేజ్ పొజిషన్ ద ఇంజన్ ఈస్ డిసెంగేజ్ విత్ ద గేర్ బాక్స్ అండ్ దేర్ ఈస్ నో పవర్ ట్రాన్స్మిషన్ బిట్వీన్ ద టూ సో ఎప్పుడైతే మనం క్లచ్ డిసెంగేజ్ చేసేసామో గేర్ బాక్స్ కి ఇంజన్ కి మధ్య కాంటాక్ట్ ఏమీ లేదు ఈ రెండు కూడా డిసెంగేజ్ అయిపోతాయి అనమాట సో దాని వల్ల ఏంటి ఈ రెండింటి మధ్యన ఎటువంటి పవర్ ట్రాన్స్మిషన్ మనకి జరగదు ఓకేనా అర్థమైంది కదా అందరికి ఆ పాయింట్ అండ్ ఇప్పుడు నెక్స్ట్ ది ఎంగేజ్మెంట్ ఆఫ్ క్లచ్ ఇందాక మనం చూసింది డిసెంగేజ్మెంట్ ఇప్పుడు ఎంగేజ్మెంట్ ఆఫ్ క్లచ్ చూసేద్దాము వెన్ ద క్లచ్ పెడల్ ఈజ్ రిలీజ్డ్ ద ప్రెజర్ ప్లేట్స్ విల్ అగైన్ పుట్ ద ప్రెజర్ ఆన్ ద క్లచ్ ప్లేట్స్ అండ్ సపరేటర్ ప్లేట్స్ అండ్ ద గ్రూప్ ఆఫ్ క్లచ్ ప్లేట్స్ అండ్ సపరేటర్ ప్లేట్స్ విల్ అగైన్ ఎంగేజ్ విత్ ద ఫ్లై వీల్ అండ్ ద పవర్ ఆఫ్ ఇన్పుట్ షాఫ్ట్ విల్ బి ట్రాన్స్మిటెడ్ టు ద అవుట్పుట్ షాఫ్ట్ సో ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే ఎప్పుడైతే మనం పెడల్ రిలీజ్ చేసేసామో ఇమీడియట్లీ ఈ ప్రెజర్ ప్లేట్స్ ఏవైతే ఉన్నాయో అవి అగైన్ మళ్ళీ క్లచ్ ప్లేట్స్ మీద సపరేటర్ ప్లేట్ మీద ప్రెజర్ పడతాయి ఎప్పుడైతే ప్రెజర్ పెట్టినాయో ఈ రెండు కూడా ఫ్లై వీల్ తో మనకి ఎంగేజ్ అయిపోతాయి ఎప్పుడైతే ఫ్లై వీల్ తో ఎంగేజ్ అయినాయో ఏదైతే ఇన్పుట్ షాఫ్ట్ నుండి పవర్ వస్తుందో ఆ షాఫ్ట్ మనకి అవుట్పుట్ షాఫ్ట్ వరకు కూడా మనకి ట్రాన్స్మిట్ అవుతుంది అనమాట ఓకేనా సో ఇలా మనకి ఎంగేజ్మెంట్ ఆఫ్ క్లచ్ జరుగుతుంది సో హెన్స్ ద పవర్ ట్రాన్స్మిషన్ బిట్వీన్ ద ఇంజన్ అండ్ గేర్ బాక్స్ విల్ స్టార్ట్ ఓకే అర్థమైంది కదా అందరికి డిసెంగేజ్మెంట్ అండ్ ఎంగేజ్మెంట్ అండ్ అలాగే నెక్స్ట్ మనం చూద్దాము అడ్వాంటేజెస్ ఏంటి అసలు ఈ మల్టీప్లేట్ క్లచ్ వల్ల సో ఫస్ట్ అడ్వాంటేజ్ చూసినట్లయితే హై టార్క్ ట్రాన్స్మిషన్ కెపాసిటీ ఉంది దీనికి కంపేర్డ్ విత్ ద సింగిల్ ప్లేట్ క్లచ్ అండ్ సెకండ్ ది మల్టీప్లేట్ క్లచ్ హ్యాస్ వెరీ కాంపాక్ట్ సైజ్ సో చాలా తక్కువ సైజ్ లోనే మనం ఎక్కువ టార్క్ ట్రాన్స్మిషన్ చేసుకోవచ్చు వేరే సింగిల్ ప్లేట్ క్లచ్ లో మనము ట్రాన్స్మిషన్ పెంచాలంటే వీ హ్యావ్ టు ఇంక్రీజ్ ద డయామీటర్ ఆఫ్ ద క్లచ్ ప్లేట్స్ అనమాట అండ్ అలాగే థర్డ్ పాయింట్ ఇట్ డిక్రీజెస్ ద వెయిట్ ఆఫ్ ద క్లచ్ సో దీంట్లో మనకి ఎప్పుడైతే డయామీటర్ అనేది మనం ఇంక్రీజ్ చేయకుండా దాని మెటీరియల్ తాలూకు క్వాంటిటీ డిక్రీజ్ అయిపోతుంది సైజ్ డిక్రీజ్ అయిపోతుంది సో అల్టిమేట్లీ మనకి వెయిట్ కూడా డిక్రీజ్ అయిపోతుంది క్లచ్ ది అండ్ అలాగే ఫోర్త్ పాయింట్ ఇట్ ఈస్ వెరీ మచ్ సూటబుల్ ఫర్ హెవీ వెహికల్స్ సో ఏదైతే హెవీ వెహికల్స్ ఉంటాయో మనకి దాంట్లో ఏంటంటే హై ట్రాన్స్మిషన్ కావాలి టార్క్ ట్రాన్స్మిషన్ సో అలాంటి వాటికి ఈ మల్టీప్లేట్ క్లచ్ చాలా వరకు సూటబుల్ గా ఉంటుంది అండ్ నెక్స్ట్ పాయింట్ చూసినట్టయితే ఇట్ డిక్రీజెస్ ద ఎఫర్ట్ టు పుట్ ఆన్ పెడల్స్ టు ఆపరేట్ ద క్లచ్ సో మనం క్లచ్ ఆపరేట్ చేయాలంటే అది చాలా సింపుల్ గా తక్కువ ఎఫర్ట్ తో ఆపరేట్ అయితేనే మనకు కూడా ఎవరైతే యూజ్ చేస్తున్నారో ఆ యూజర్ కి చాలా ఫ్రీగా అనిపిస్తుంది అదే చాలా టైట్ గా పట్టేసి ఎక్కువ ఫోర్స్ అప్లై చేస్తే కానీ క్లచ్ వర్క్ అవ్వట్లేదు అనుకోండి చాలా ఇబ్బందిగా అన్కంఫర్టబుల్ గా అనిపిస్తుంది అనమాట సో ఈ మల్టీప్లేట్ క్లచ్ యూజ్ చేయడం వల్ల అడ్వాంటేజ్ ఏంటి అంటే ఏదైతే ఎఫర్ట్ మనం పెడుతున్నామో పెడల్ ఆపరేట్ చేయడానికి ఎఫర్ట్ చాలా చాలా తక్కువ అయిపోతుంది కంపేర్డ్ విత్ ద సింగిల్ ప్లేట్ క్లచ్ అండ్ అలాగే సిక్స్త్ పాయింట్ చూసినట్టయితే ఇట్ ఇంక్రీజెస్ ద యాక్సలరేషన్ యాక్సలరేషన్ ని ఇంక్రీజ్ చేస్తుంది అండ్ అలాగే సెవెంత్ పాయింట్ చూస్తే ఇట్ డిక్రీజెస్ ద మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ ద క్లచ్ సో ఏదైతే మొమెంట్ ఆఫ్ ఇనర్షియా మనకి జనరేట్ అవుతుందో ఆ మొమెంట్ ఆఫ్ ఇనర్షియా చాలా వరకు డిక్రీజ్ అయిపోతుంది ఇన్ దిస్ మల్టీప్లేట్ క్లచ్ అనమాట బట్ ఇందులో కూడా కొన్ని డిసడ్వాంటేజెస్ ఉన్నాయి ఏంటి డిసడ్వాంటేజ్ ఒకసారి మనం చూసేద్దాం
ఇట్ ఈస్ వెరీ కాస్ట్లీ. సో సింగిల్ బ్లేడ్ కస్ట్ తో కంపేర్ చేసుకుంటే దీని తాలూకా డిజైన్ గానీ కన్స్ట్రక్షన్ గానీ కొంచెం కాంప్లికేటెడ్ ఉంటాయి అండ్ కాస్ట్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. దిస్ క్లచ్ హీట్స్ అప్ వెరీ క్విక్లీ. సో నెంబర్ ఆఫ్ క్లచ్ ప్లేట్స్ ఉన్నాయి, సో నెంబర్ ఆఫ్ మూవింగ్ సర్ఫేసెస్ ఉండడం వల్ల చాలా త్వరగా ఇది హీట్ అయిపోతుంది, ఎందుకంటే ఫ్రిక్షన్ అనేది ఎక్కువ ఉంది కదా ఇందులో. సో ఇవి మన డిసడ్వాంటేజెస్. అండ్ నెక్స్ట్ కమింగ్ టు ద అప్లికేషన్స్, సో ఎక్కడెక్కడ మనం ఈ మల్టీప్లేట్ క్లచ్ యూజ్ చేయొచ్చు అంటే, ఫస్ట్ది మల్టీప్లేట్ క్లచ్ ఈజ్ యూజ్డ్ వేర్ ద రిక్వైర్డ్ స్పేస్ వేర్ ద క్లచ్ నీడ్స్ టు బి ఇన్స్టాల్డ్ ఈజ్ వెరీ లెస్, లైక్ ఇన్ మోటార్ సైకిల్స్ అండ్ స్కూటర్స్. ఓకే, సో మనకి తక్కువ ప్లేస్ లో మనం క్లచ్ అనేది ఇన్స్టాల్ చేయాలి అండ్ పవర్ ట్రాన్స్మిషన్ మనకి ఎక్కువ జరగాలంటే అలాంటి ప్లేసుల్లో మనం ఈ మల్టీప్లేట్ క్లచ్ ఇన్స్టాల్ చేయొచ్చు, లైక్ మోటార్ సైకిల్స్ కానీ స్కూటర్స్ కానీ ఇలాంటి వాటిలో మనకి స్పేస్ అనేది చాలా తక్కువ ఉంటుంది బట్ ట్రాన్స్మిషన్ అనేది ఎక్కువ జరగాలి కాబట్టి ఇలాంటి వాటిలో మనం యూజ్ చేసుకోవచ్చు. అండ్ అలాగే ఇట్ ఈస్ ఆల్సో యూజ్డ్ ఇన్ రేసింగ్ కార్స్ వేర్ హై యాక్సలరేషన్ ఈజ్ రిక్వైర్డ్ అండ్ టార్క్ ట్రాన్స్మిషన్ క్రైటీరియా ఈజ్ మాక్సిమం. సో రేసింగ్ కార్స్ చూసినట్టయితే మనకి టార్క్ ట్రాన్స్మిషన్ అనేది చాలా ఎక్కువ ఉండాలండి, ఎందుకంటే చాలా హై స్పీడ్ తో రన్ అవుతా ఉంటాయి కాబట్టి అలాంటి వాటిలో కూడా మనము ఈ మల్టీప్లేట్ క్లచ్ యూజ్ చేసుకోవచ్చు. అండ్ అలాగే యూజ్డ్ ఇన్ హెవీ ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ అండ్ స్పెషల్ పర్పస్ వెహికల్స్. సో కొన్ని హెవీ వెహికల్స్ ఉంటాయి, అవి కూడా ఏంటంటే మనకి అది లోడ్ క్యారీయింగ్ చాలా ఎక్కువ ఉంటుంది, సో అలాంటి వాటిలో కూడా ట్రాన్స్మిషన్ అనేది చాలా హై ఉండాలన్నమాట మనకి. సో అలాంటి వెహికల్స్ లో అండ్ అలాగే కొన్ని స్పెషల్ పర్పస్ వెహికల్స్ అనమాట, డిపెండింగ్ అపాన్ ద యూటిలైజేషన్ ఆఫ్ వెహికల్స్ మనం కొన్ని వెహికల్స్ అనేవి తయారు చేసుకుంటా ఉంటాం. సో దాని మీద లోడ్ క్యారింగ్ ఎంత ఉంది దాన్ని బేస్ చేసుకుని కూడా మనము ఈ మల్టీప్లేట్ క్లచ్ మనము యూజ్ చేయొచ్చు అనమాట. సో అందరికి మల్టీప్లేట్ క్లచ్ అర్థమైంది అనుకుంటున్నాను, ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కింద కమెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.